హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్. అంటే ఈరోజు అయితే మనము సింపుల్గా నోరు బాలినప్పుడు మజ్జిగ చారు చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకోవాలి. అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు, పోపు, కొంచెం జస్ట్ 2000కి వచ్చినంత మెంతులు, అలాగే శనగబాళ్ళు కొన్ని వేసుకోవాలి. పోపు మనం ఏ విధంగా వేసుకుంటామో అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలండి. ఇది చిన్న మంట మీద చేసేసుకోండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొంచెం టేస్ట్ ఎక్కువ రావాలి అనుకుంటే ఇందులోకి ఇంగువ కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఇంగువ అయితే స్కిప్ చేసేసాను. దీంట్లోకి కొంచెం చిటికడంతా పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చిని, ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి 5 దాకా అయితే తీసుకున్నానండి. అందులోకి కొంచెం చేదు రాకుండా కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. మనం ఇది మిక్సీ చేసుకునే లోపు ఆనియన్ అయితే మగ్గిపోతుంది కదా, అప్పుడు ఈ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇందులోకి ఈ మిక్సీ జార్లోకి ప్యాకెట్లో 1/2 దాకా పెరుగు వేసుకున్నాను. ఇక్కడ 4 మెంబర్స్కి సరిపోయేంత క్వాంటిటీ చేస్తున్నానండి నేను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఫుల్ ప్యాకెట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పెరుగునైతే వేసేసుకోవాలండి. ఉండలు లేకుండా ఉంటే మనకి ఇది చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పటి నుంచి ఇంకా స్టవ్ అనేది ఆన్ చేయము. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది లూజ్గా తింటారు, కొంతమంది థిక్గా తింటారు కదా, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరైతే వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఫైనల్గా మనము, నేను ఒక గుప్పెడు పప్పులనైతే తీసుకొని దీనిలోని గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇది వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవరు. ఇది ఉడకాల్సిన అవసరం లేదండి పప్పుల పొడి. మనకు ఆల్రెడీ పప్పులు అనేవి కొంచెం మనకి డైరెక్ట్గా వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ అయితే చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.